తెలుగునాట పుట్టిన భక్తులలో అన్నమయ్య ప్రముఖుడు. వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రియభక్తుడు. అన్నమయ్య తన కీర్తనలతో, భక్తితో శ్రీనివాసుని అనుగ్రహం పొందాడు. శ్రీనివాసుని తత్వం ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా అన్నమయ్య కీర్తనలు వ్రాశాడు. పండితుడు తాను ఒక్కడే ముక్తుడైతే లాభమేంటి? తన చుట్టూ ఉన్న వేల కొలది అమాయకులను ఉద్ధరించగలిగినప్పుడే ఆ పాండిత్యానికి సాధనమే మంత్రోపాసనం సార్థకత. అందుకే అన్నమయ్య తమ గురువులు బోధించిన తిరుమంత్రాలను అందరికీ చాటి చెప్పారు. అన్నమయ్య కీర్తించిన వాటిలో కొన్ని చరణాలకు భావం ఇప్పుడు మనం తెలుసుకుందాం. కందువగు హీనాది కములిందులేవు, అందరికీ శ్రీహరే అంతరాత్మ. ఇందులో జంతు కులమంతా ఒక్కటే, అందరికీ శ్రీహరే అంతరాత్మ. అందరికీ ఆ శ్రీహరి ఒక్కడే. అంతరాత్మ స్వరూపుడిగా నిత్యము ప్రకాశిస్తున్నాడు. అందరూ జంతు స్వరూపులే. కొన్ని రెండు కాళ్ళవి, మరికొన్ని నాలుగు కాళ్ళవి. కొన్ని మాట్లాడతాయి, కొన్ని పలకవు. అయినా అన్ని జంతువుల్లోనూ ఆత్మ ప్రదీపం మాత్రం వెలుగుతూనే ఉంటుంది. అందుకే మనం పశువులం. స్వామి పశుపతి. కడికి ఏనుగు మీద కాయు ఎండొక్కటే, పొడమి సునకము మీద పొలయు నెండొక్కటే. కడుపుణ్యులను పాప కర్మలను సరిగావా, జడియు శ్రీ వెంకటేశ్వరనామొక్కటే. ఈ లోకంలో పెద్ద జంతువు ఏనుగు, చాలా నీచ జంతువు కుక్క. ఏనుగుకు అంబారి కట్టి రాజులే అధిరోహిస్తారు. అంత గొప్పది ఏనుగు. కానీ కుక్కను అందరూ చేదరించుకుంటారు. ఎండ కాస్తున్నప్పుడు అదే ఎండ ఈ రెండు జంతువుల మీద పడుతుంది. ఒకే తీవ్రతతో పడుతుంది కూడా. అలాగే శ్రీ వెంకటేశ్వరుని దివ్య కటాక్ష వీక్షణం కూడా పుణ్యుల మీద, పాపుల మీద సరి సమానంగా ప్రసరిస్తుంటుంది. శ్రీనివాసుని నామజపం చేయగానే ఎవరికైనా ముక్తి సిద్ధమే అవుతుంది. ఎందుకంటే ఆ నామజపానికి ఎవరైనా అర్హులే. అలాగే బ్రహ్మ బోధకు కూడా అందరూ తగినవారే. దీనిని అందరూ గమనించగలిగితే శ్రీవారి కృపకు పాత్రులవుతారు. అనుగు దేవతలకును అలకామ సుఖమొకటే, ఘన కీటకాది పశువుల కామసుఖమొకటే. దినమహోరాత్రములు తెగి ధనాఢ్యునకొకటే, ఒవరు నిరుపేదకును ఒకటే అదియు. స్వర్గంలో ఉన్న దేవతలు అమృత పానం చేసిన వారు. వారు అప్సరసలతో కామసుఖాన్ని పొందుతున్నారు. చీమలు, ఈగలు, దోమలు మొదలుగు పశువులన్నీ అదే సుఖాన్ని పొందుతున్నాయి. పిపీలి కాది బ్రహ్మ పర్యంతము పొందుతున్న కామసుఖమొకటే అయినప్పుడు ఇక తేడా ఏముంది? అలాగే రాత్రింబవులోనే విభాగము అందరికీ ఒకటే. శుక్ల కృష్ణపక్షాలకు, యవ్వన వార్ధక్యాలకు, జన్మ మృత్యువులకు సంకేతాలు ఈ రాత్రి పగలు. ఇవి అందరికీ సమానమే. దాన్ని ఏ ధనవంతుడు తన హోదాతో మార్చుకోలేడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి. అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి. కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.